అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ ప్రాణమే పందెం రచయిత ఎం సత్యవతీదేవి గారు ఇక కథలోకి వెళ్ళే ముందుగా మీ అందరికీ నాదొక చిన్న విన్నపం ఈ కథ మీకందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కథలోకి వెళితే గెస్ట్ హౌస్కి వచ్చి పొరపాటు చేయలేదు కదా పదోసారి గొనుక్కుంటూ పశ్చాత్తాపడ్డాడు సూర్యకిరణ్ ఎయిర్ కండిషన్డ్ గదిలో కూర్చున్నాడు సూర్యకిరణ్ అతడి ఎదుట బిస్కెట్స్ ఉన్న పల్లెం ఉంది దాని పక్కనే మామిడి పండ్ల రసం ఉన్న గ్లాస్ కూడా ఉంది మంచినీళ్ళ సీసాతో పాటు తమరిని శ్రద్ధగా చూసుకోమన్నారు మా అయ్యగారు అన్నాడు కాపలాదారుడు కొంతసేపటి క్రితం తల ఊపాడు సూర్యకిరణ్ బిస్కెట్స్ అందుకొని ఒక్కొక్కటి రుచి చూస్తున్నాడు అతడు ఎయిర్ కండిషనర్ పనిచేస్తున్నప్పటికీ అతడికి ముచ్చమటలు పడుతున్నాయి తనకు ఈ గెస్ట్ హౌస్ యజమానికి మధ్య సంబంధం ఎలా వీలుపడింది అతడికి అర్థం కావడం లేదు యజమాని ఒక కాబూలీ నెలకు నూటికి పది రూపాయలు ధర్మ వడ్డీ అటువంటి వడ్డీ వ్యాపారి వద్ద సూర్యకిరణ్ ఎంటర్ప్రైజెస్ సంస్థ అప్పు తీసుకోవలసిన పని లేదు ఆఫీస్కు వచ్చి స్వయంగా బ్యాంకు మేనేజరే లక్షలకు లక్షల రూపాయలు అప్పు ఇచ్చి మరీ కరచాలనం చేసి తిరిగి వెళతాడు బ్యాంకులు ఇటీవలి కాలంలో వ్యాపారస్తుల వెంట పడడం సర్వసామాన్యం నగరంలో సూర్యకిరణ్ ఎంటర్ప్రైజెస్ సంస్థకి మంచి పేరు ఉంది లాభాలు అంత ఎక్కువగా సంపాదించకపోయినప్పటికీ సంస్థ ఎవరిని మోసం చేసింది లేదు అయితేనేం రెండు నెలల క్రితం కాబోలీ వాళ్ళ ఎపిసోడ్కి తెరలేచింది అలా తెరలేపినవాడు వినయ్ కుమార్ వాడు ఎవడో కాదు సూర్యకిరణ్కి ఏకైక సోదరుడే పదో తరగతి చదువుతున్నప్పటి నుండి వినయ్ కుమార్కి క్రికెట్ పిచ్చి ఎక్కువ ఆ పిచ్చితోనే తన పరీక్షలకు మంగళం పాడాడు వినయ్ కుమార్ అదేం విచిత్రమో పిల్లల పరీక్షల సమయంలోనే వరల్డ్ కప్ క్రికెట్ పోటీలు జరుగుతూ ఉంటాయి అసలు వాడి జీవితం మలుపు తిరిగింది కూడా క్రికెట్ పిచ్చితోనే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదవవలసిన తమ్ముడు అన్నగారి వద్ద సహాయకుడిగా మిగిలిపోయాడు రెండు నెలల క్రితం అర్ధరాత్రి వేళ సూర్యకిరణ్ణి అతడి భార్య నిద్రలేపింది ఎవరో కాలింగ్ బెల్ కొట్టారట ఇంత అర్ధరాత్రి వేళ ఎవరు కొట్టి ఉంటారు కాలింగ్ బెల్ నిద్ర కళ్ళతోనే పోయి తలుపు తెరిచాడు సూర్యకిరణ్ గుమ్మంలో నిలబడింది కాబూలీ వాలా అని ఆకారాన్ని చూడగానే గ్రహించాడు సూర్యకిరణ్ వదులైన దుస్తులతో తలమీద పాకాతో నిలబడి ఉన్నాడు కాబూలీవాల ఎవరు కావాలండి అని అడిగాడు సూర్యకిరణ్ మీ తమ్ముడేనా వినయ్ కుమార్ అడిగాడు కాబూలీవాల వాడికేం ప్రమాదం జరగలేదు కదా అవును వాడు మా తమ్ముడే దాబరా పడ్డాడు సూర్యకిరణ్ ప్రమాదం జరిగింది నీకు క్రికెట్ బెట్టింగ్లో లక్ష రూపాయలు బాకీ పడ్డాడు అన్నాడు కాబూలీవాల షాక్ అయ్యాడు సూర్యకిరణ్ బెట్టింగా లక్ష అంటూ నోరు ఆవులించాడు అవును మీ వాడికి బెట్టింగ్ అలవాటు ఉందని మీకు తెలియదా అడిగాడు కాబూలివాలా తన శిరస్సు మీద ఎవరో బరువైన సుత్తితో మొత్తినట్టు గిలగిలలాడాడు సూర్యకిరణ్ వినయ్ కుమార్కి క్రికెట్ క్రీడ మీద పిచ్చి ప్రేమ అని తెలుసు కానీ ఈ రకంగా పందెం కాస్తాడని ఎంతమాత్రం అతడికి తెలీదు మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు అని అడిగాడు సూర్యకిరణ్ అప్పటికప్పుడు లక్ష రూపాయలు సర్దుబాటు చేయలేక కాబూలీ వాలా నవ్వి మంచి ప్రశ్న వేశారు ఈ మధ్యాహ్నం పన్నెండు గంటలలోపు వినయ్ కుమార్ లక్ష రూపాయల బాకీ తీర్చలేకపోతే వాడి కాలుగాని కానీ నేను తీసుకుపోతాను అన్నాడు సూర్యకిరణ్కి మతిపోయింది తన ఇంట్లో ఉన్న బంగారు నగను అతడికి ఇచ్చి దీని మీద లక్ష రూపాయల కంటే ఎక్కువ వస్తే దయచేసి నాకు చెల్లించండి ఇక మీదట మీరు మావాడికి అప్పు పెట్టవద్దు నాకు పెద్ద అధికారుల వద్ద పలుకుబడి ఉంది మీ వ్యాపారం మూయించగలను అన్నాడు సూర్యకిరణ్ కాబూలీ ఈసారి మరింత బిగ్గరగా నవ్వి అచ్చా నా వద్ద గొప్ప నీచుల ప్రపంచమే ఉంది నీ భార్యను ఉన్నపలంగా ఎత్తుకుపోతారు వాళ్ళు ఎంత వెతికినా నీ భార్య దొరకదు అన్నాడు సూర్యకిరణ్కి గుండె జల్లుమంది అటు తర్వాత కూడా వినయ్ కుమార్ తన బెట్టింగు క్రీడను వదిలిపెట్టలేదు క్రికెట్ ఆట జరిగినప్పుడల్లా ఐదే సారేసి లక్షల రూపాయలు పోగొడుతూనే ఉన్నాడు తన తమ్ముడిని ఒకసారి వారించబోతే వాడు ఎక్కడికో పారిపోయి అక్కడ కూడా బెట్టింగ్ ఆడి పది లక్షల రూపాయలు పోగొట్టుకున్నాడు ఇక అటువంటి బెట్టింగు పిచ్చివాడు తన దగ్గర ఉంటేనే తనకు చిక్కుతాడని సూర్యకిరణ్ మెత్తబడ్డాడు ఏమైతేనేం సూర్యకిరణ్ ఎంటర్ప్రైజెస్ సంస్థ మూతబడింది అప్పులు తీర్చడానికి గాను తన సొంత ఇంటిని కూడా అమ్మి పారేశాడు సూర్యకిరణ్ అద్దె ఇంట్లో ఉంటున్నాడు దాదాపుగా కోటి రూపాయల బెట్టింగ్ అప్పులు తీర్చారు ఒక అన్నగా ఇప్పుడు మళ్ళీ యాభై లక్షల రూపాయల అప్పుబడ్డాడు వినయ్ కుమార్ కాబూలీ అప్పు తీర్చాలి ఎలా అన్న వద్ద ఇక ఎర్రటి ఏగాని కూడా లేదు సూర్యకిరణ్ ఆలోచనలకు భంగం కలిగింది కాబూలీవాలా ఆ గదిలో ప్రవేశించాడు సూర్యకిరణ్కి మూత్ర విసర్జన జరిగినంత పని అయ్యింది తీవ్రమైన అసహనంతో మావాడి కాలో చెయ్యో తీసేసుకొని ఇక నన్ను వదిలిపెట్టండి అన్నాడు సూర్యకిరణ్ మీ తల్లిగారి పేరున భీమునిపట్నం రెవెన్యూ డివిజన్లో పదిహేను ఎకరాల సరుడు తోట ఉంది కదా ఇప్పుడు ఆ తోట ఎకరానికి డెబ్బై ఎనభై లక్షలు విలువవుతుంది రెండెకరాల సరుగుడు తోటను నా పేరున రిజిస్టర్ చేయండి అన్నాడు కాబూలీవాలా అతడి చేతిలో ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది సూర్యకిరణ్కి అసహనం పెరిగిపోయింది ఏకంగా తల్లి పేరున ఉన్న పొలానికే తమ్ముడు నీళ్లు తెచ్చాడు యాభై లక్షల రూపాయలకు రెండెకరాల సరుగుడు తోట రాయాలా అరిచాడు సూర్యకిరణ్ కాదు నీ భార్యను ఎత్తుకుపోకుండా ఉండడానికి ఆ పై డబ్బు సెల్ ఫోన్ అందించాడు కాబూలీవాలా సెల్ ఫోన్ అప్పటికే ఆన్లో ఉంది అవతలి పక్క నుండి సూర్యకిరణ్ భార్య ఆక్రోశిస్తోంది ఆమెను హౌరా నగరంలో ఏదో ఒక ఇంట్లో బంధించారు అక్కడి నుండే ఆమె అరుస్తూ తన బాధను వ్యక్తపరుస్తోంది పెంపుడు కుక్క పిల్లను ఆకతాయిలు ఏడిపిస్తున్నట్టు కాబూలి వాళ్ళ మనుషులు ఆమెతో చెలగాటం ఆడుతున్నారు ఈ క్షణమో మరుక్షణమో ఆ అభాగ్యురాలి మీద అఘాయిత్యం జరిగినా ఆశ్చర్యం లేదు సూర్యకిరణ్కి నవనాడులు కృంగిపోతున్నాయి తన మరిది వ్యసనానికి ఆ ఇల్లాలు బలైపోతోంది గొంతు పెగల్చుకొని అయ్యా మా అమ్మ ముండిది మాకింకా తన ఆస్తిని పంచలేదు తన తదనంతరమే ఆస్తి మాకు దక్కేటట్టు విల్లు రాయించిందట మా లాయరు చెప్పాడు అక్కడికి మా ఇల్లు అమ్మినప్పుడు మా అమ్మను బతిమాలాం ఆమె వినే రకం కాదు అన్నాడు సూర్యకిరణ్ అతడి మాటలను కొట్టిపారేశాడు పారేశాడు కాబూలీవాల ఆడంగి మాటలను తన వద్ద చెప్పవద్దన్నాడు అతడి తల్లిని చంపి పాతరేయాలా అని కూడా సలహా అడిగాడు హత్య చేసిన సంగతి మూడో కంటికి తెలియనివ్వనని హామీ కూడా పారేశాడు సూర్యకిరణ్కి వల్లు జలతరించింది కడుపంతా దేవింది కాబూలీవాల అంతటి సమర్థుడేనని సూర్యకిరణ్కి ఎప్పుడో నమ్మకం కుదిరింది రెండు రోజుల పాటు ఆలోచించవలసిందిగా అవకాశం ఇచ్చాడు కాబూలీవాల ఇదిగో రెండు రోజుల తర్వాత మరోసారి అతడిని కలుసుకోవలసి ఉంది ఆలోచించావు అడిగాడు కాబూలీవాల బిక్క చచ్చిపోయి చూస్తున్నాడు సూర్యకిరణ్ నీ ఎదర మూడు మార్గాలున్నాయి వినయ్ కుమార్కి కాలు చెయ్యి తీయించేయడం మొదటిదారి రెండోది ఇప్పటికిప్పుడు యాభై లక్షల రొక్కం అందించడం మూడోది మీ అమ్మను హత్య చేయించడం అన్నాడు కాబూలీవాల గొంతును కోసే కత్తి మెత్తగానే తెగుతుంది అతడు కూడా ఎంతో శుతిమెత్తగా మాట్లాడాడు చాలా కిరాతకంగా ప్రవర్తిస్తున్నావు మా ఆవిడ ఏం పాపం చేసింది అయినా ఒక స్త్రీని ఎత్తుకుపోవడానికి నీకు మనసు ఎలా వచ్చింది వినయ్ కుమార్ విషయానికి మా ఆవిడ కిడ్నాప్కి ఏమైనా సంబంధం ఉందా నీకసలు కనికరం లేదా మూలిగాడు సూర్యకిరణ్ కాబూలీవాల ముందుకు దూకాడు అతడి చేతిలో చొరకత్తి ఎప్పుడు ప్రత్యక్షమయ్యిందో తెలీదు కన్ను మూసి తెరిచేలోగా సూర్యకిరణ్ చేతిని అందుకొని ఒక వేలిని కత్తిరించి పారేశాడు కాబులివాల బెండకాయను కోసినంత తేలికగా వేలిని కోసాడు వేలు తెగి కింద పడిపోయింది అది చూపుడు వేలు కాల్చిన కడ్డీని వేలు మొదట్లోకి జొనిపినట్లు ఒకటే బాధ దుఃఖంతో గొంతు నుండి కేక వెలువడకపోవడంతో తట్టుకోలేనంత బాధతో గిలగిలలాడిపోయాడు సూర్యకిరణ్ మనిషి మిలికెలు తిరిగిపోయాడు కుర్చీ నుండి కిందికి జారిపడిపోయి నేల మీద లుంగలు చుట్టుకుపోయాడు అతడు అతడి మొహానికి దగ్గరగా ఉంది తెగిపడిన వేలు నీకు మరో రెండు రోజులు సమయం ఇస్తున్నాను మీ అమ్మను ఒప్పించు ఈ వేలు చూపించు నా పేరున రెండెకరాల భూమిని రిజిస్టర్ చేయమను అన్నాడు కాబులీ ప్రశాంతమైన గొంతుతో తరువాత సూర్యకిరణ్ మొహం మీద ముసుగు వేసి బయట కీడ్చుకుపోయి కారు ఎక్కించాడు కాబూలివాల గెస్ట్ హౌస్ సిబ్బంది అతడికి సహకరించారు వాహనం ప్రయాణిస్తోంది ఒరే వీడి తల్లిని బంధించి తీసుకురండి ముసలిది అల్లరి చేస్తుందేమో మార్ఫియో ఇంజెక్షన్ చేయండి అన్నాడు కాబూలివాలా సూర్యకిరణ్కి కళ్ళ నుండి రక్తధారలు ఒక్కటే తక్కువ ముందు రోజు తన తల్లితో ముగిసిన సమావేశం అతడికి గుర్తుకు వచ్చింది ఆస్తులు ఈ రకంగా తగలేసుకుంటూ పోతే ఎలా ఈ రకంగా ప్రవర్తిస్తారనే మీ పేరున మా ఆస్తిని బదలాయించలేదు అంది తల్లి వినయ్ కుమార్ వలన పెద్దవాడికి జరిగిన అన్యాయాన్ని ఆమె లోతుల్లోకి తీసుకుంది ఈ రెండు వారాల్లోనూ ఆమె మీదికి పది పదిహేను సంవత్సరాల వయస్సు మీద పడిపోయింది కళ్ళల్లోకి ప్రాణాలు తెచ్చుకుంది ఆమె పాదాల మీద తల ఆంచి వినయ్ కుమార్ అలాగే ఉండిపోయాడు తన బెట్టింగ్ వ్యసనంతో కుటుంబం సర్వనాశనం అయిపోతోంది అయినా సరే తనకు ఈ బెట్టింగ్ పిచ్చి వదలడం లేదు చూస్తూ ఉండండి ఒక్కసారే జాక్ పాట్ కొడతాను మూలిగాడు వినయ్ కుమార్ అప్పుడు ఈ బాకీలు ఒక్క క్షణంలో తీరిపోతాయి అటు తర్వాత కూడా మనకు కోటి రూపాయల ఆదాయం మిగులుతుంది ఎప్పటి మాదిరిగానే ఆశల హరివిల్లు ప్రదర్శించాడు అతడు తల విదిలించాడు సూర్యకిరణ్ వాహనం ఆగింది వీడిని విడిచిపెట్టండి ఆదేశించాడు కాబూలీవాల అతడు అక్కడే పప్పులో కాలు వేశాడు సూర్యకిరణ్ వెనక అతడు తన మనుషులను పంపించలేదు ఆసుపత్రికి పోయి తన గాయానికి చికిత్స చేయించుకున్నాడు సూర్యకిరణ్ అప్పటికే చాలా రక్తం పోయింది మరికొంత ఆలస్యంగా వచ్చి ఉంటే అతడికి ధనుర్వాతం తగిలి ఉండేదని వైద్యుడు చెప్పాడు పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని కూడా సలహా ఇచ్చాడు వైద్యుడు అతడు కోరినట్టే పోలీస్ ఇన్స్పెక్టర్ను కలుసుకున్నాడు సూర్యకిరణ్ మీరు నాకు సలహా ఇవ్వాలి సహకరించాలి మీ పోలీస్ స్టేషన్కి సొంత భవనం కట్టించి పెడతాను అన్నాడు సూర్యకిరణ్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ కనుబొమలు ఎగరేశాడు పాత భవనంలో అద్దెకు ఉంది పోలీస్ స్టేషన్ అటువంటి భవనాన్ని మార్పించి సొంత భవనంలోకి స్టేషన్ను మారుస్తానంటే ఎవరికైనా నొప్పా సలుపా సూర్యకిరణ్కి తెలిసిన సంగతే తాను ఎదురు తిరిగితే తనను ఈ రకంగా మరోసారి కాబూలీ మనుషులు బంధిస్తారని అతడికి బాగా తెలుసు కాబూలీ తనతో ప్రతిపాదించిన మూడు అంశాలను పెట్టాడు సూర్యకిరణ్ కాబూలీ విపరీతమైన కోపం వచ్చింది సూర్యకిరణ్ను గచ్చు నేల మీద పడుకోబెట్టారు ఒక కప్ప మాదిరిగా బోర్లగిలా పడుకున్నాడు సూర్యకిరణ్ వాడికి ఇంత ధైర్యం ఎలా వచ్చింది మనం మూడు మార్గాలు సూచించాం ఒక్క మార్గాన్ని కూడా వీడు ఎంచుకోలేదు వీడి ధైర్యానికి వెనకాల ఎవరైనా ఉన్నారా చిందులు తొక్కాడు కాబూలీ అతడి అనుచరులు ముక్తకంఠంతో కొట్టిపారేశారు మీ చేతుల్లో పడిన తర్వాత వీడు ఎక్కడికి వెళ్ళగలడు తెగించి నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు అన్నారు వాళ్ళు సూర్యకిరణ్ తలపైకెత్తి చూశాడు అతడి కళ్ళకు అతి కష్టం మీద అనుచరులు కనిపిస్తున్నారు ఒరే సూర్యకిరణ్ మీ తమ్ముడు యాభై లక్షల రూపాయలు బాకీ పడ్డాడని చెప్పినా క్రికెట్ బెట్టింగ్ మీద వాడు నా బాకీ తీర్చాలని చెప్పినా నీవు స్పందించలేదు నీ భార్యను హౌరా నగరానికి ఎత్తుకుపోయినా నీకు భయం కలగలేదు మీ అమ్మను హత్య చేస్తానని చెప్పినా నీవు నా దారికి రాలేదు ఏమిటిరా కారణం అరిచాడు కాబూలివాలా ఒక అనుచరుడు ముందుకు వచ్చి సూర్యకిరణ్ణి డొక్కలో తన్నాడు పేగులు లుంగలు చుట్టుకుపోయాయి అతడికి అయినా ఓర్చుకున్నాడు ఇంకా నయం తన కడుపు చుట్టూ అతడు ముందు జాగ్రత్తగా రబ్బరు పట్టి వేసుకోవడం మంచిదయ్యింది మా తమ్ముడు క్రికెట్ బెట్టింగు ఆడాడు వాడు ఆడినట్టు సాక్ష్యం ఏమిటి అసలు నా భార్యను ఈ రొంపిలోకి లాగడానికి నీకు ఎంత ధైర్యం మూలిగాడు సూర్యకిరణ్ వీడేమిటిరా మళ్ళీ మొదటికొచ్చాడు క్రికెట్ బెట్టింగ్ ఆడినట్టు వీడి తమ్ముడే ఒప్పుకున్నాడు వీడికి సాక్ష్యం చెప్పాలా సీసీ కెమెరాల ఫుటేజ్ చూపించమంటావా ఏమిటి కొంపదీసి అన్నాడు కాబూలీవాల అనుసరులు పకపకా నవ్వారు పది పన్నెండు నిమిషాల తర్వాత కాబోలీవాలా చేతిలోని సెల్ఫోన్ మోగింది నవ్య అపార్ట్మెంట్లో ఉన్న అతడి రహస్య స్థావరం నుండి ఫోన్ వచ్చింది కాబోలీవాల సమాధానంగా మాట్లాడే లోపుగా అటు నుండి మాటలు వినబడ్డాయి పోలీస్ ఇన్స్పెక్టర్ని మాట్లాడుతున్నాను మీ కంప్యూటర్స్ కంప్యూటర్సు ఫోన్సు ఐదు కోట్ల ఇరవై లక్షల సొమ్ము సీసీ కెమెరాల ఫుటేజ్ మొత్తం స్వాధీనం చేసుకున్నాం నీ అనుచరులు ప్రస్తుతం పోలీస్ జీపులో ఉన్నారు కాబట్టి నీవు వెంటనే లొంగిపోవడం మంచిది సూర్యకిరణ్ మీద నీవు చేసిన హత్యా ప్రయత్నం అతడి భార్య కిడ్నాప్ అతడి తల్లిని హత్య చేయించడానికి కుట్ర వంటి నేరాలు నీ నోటితో నువ్వే చెప్పావు కాబట్టి మర్యాదగా సూర్యకిరణ్ణి వెంటబెట్టుకొని పోలీస్ స్టేషన్కి వచ్చేయి వెంటనే సూర్యకిరణ్ దుస్తులను వెతికించాడు కాబూలీవాలా అతడి దుస్తుల్లో ఆండ్రాయిడ్ ఫోన్ ఉంది అది ఆన్లో ఉంది ఆ ఫోన్ ద్వారానే ఇక్కడ జరిగిన మొత్తం వ్యవహారం పోలీసులకు చేరి రికార్డ్ అయ్యిందని అర్థమైంది కాబూలీవాలాకు ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే